जिला पोदलकूरులో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం సూరమెల్లి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చి నన్ను పిలిపించి ఇక్కడే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి పొదలకూరుకి 25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది దాన్ని ఎగతాళి చేస్తారా మీరు मन कट बिल रिबन कटे रंगुल पक मन चूस्त अभी तपड़ माटे మనమేమీ చేయలేదండి సిమెంట్ రోడ్లు అన్ని వేసి దాని మీద ఇప్పుడు అన్ని కథలు మాట్లాడుతున్నారు మన ఆ రోజు మొత్తం బల్బులు వేసి ఎల్ఈడి బల్బులు వేసి ఆ బల్బులు కాలిపోతే తిరిగి వేసే గతి లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఈ రోజు ఇంకో పక్క అమరావతి ఒక సంపద లక్ష నుంచి 150,000 కోట్ల 2 లక్షల కోట్లకు ఆస్తిని నాశనం చేసి ఈ రోజు మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు మొన్నే ఉన్నాడు రాష్ట్రాన్ని కాపాడతా అన్నాడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసి మాట్లాడే ధైర్యమే నీకు లేకపోతే నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా ఇదేగా తమ్ముళ్ళు విభజన చట్టం అంటే ఆ మీద ఏదైనా నెరవేర్చాడా ఇంతవరకు నేను అడుగుతున్న ధైర్యం ఉంటే ఆ రోజు చెప్పావ్ రాజీనామా చేయమని నీకు ధైర్యం ఉందా నేను కావాలంటే మా ఎంపీలు రాజీనామా చేస్తా నీ ఎంపీలు రాజీనామా చేయాల్సినే ఈ పొదలకూరు సభ ద్వారా డిమాండ్ చేస్తున్నా నీకు ఆ ధైర్యం లేకపోతే తిరుపతిలో ఓటు అడిగే హక్కు నీకు లేదు 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 అని మరొకసారి గర్జిస్తున్నా गुड़का आत्महत्य बाध भरी इलांट वाला मिम्मल पोदलकूर तिरुपति गेलिस्ते पार्टी अधिकार जगन्मोहन रेड्डी आकाशी ताड़ेपल्ली पैलेस रोड तम्मुळ्ळु अदी ना आश అదే నా యొక్క విద్యార్థి మీ అందరికి ప్రేమలగపై లాండాలు మెయింటైన్ చేస్తారు ఎమ్మెల్యేల దౌర్జన్యం తాగుతుంది దోపిడీలు జరుగుతాయి ఇంకొక పక్క అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు మనందరికీ వస్తాయి అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు లేకపోతే వాళ్ళు కూడా ఇష్ట ప్రకారం తయారైపోయారు పోలీస్ వ్యవస్థ నా జీవితం నేను చూడలా నేనే నేర్పించా వీళ్ళకి తీవ్రవాదుల పైన పోరాటం నేర్పించా నా ప్రాణానికి ఇబ్బంది వచ్చిన ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఉండాలని పోరాడే ఆ రోజు ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే ముఠా నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అణిచివేయాలని ప్రజల ఆస్తులకు కానీ ప్రాణాలకు స్వేచ్ఛ ఉండాలని ఆ రోజు ఈ ముఠా నాయకుల్ని పూర్తిగా అణచివేశా అదే మరిగా మత విద్వేషాలు ఉంటే అలాంటిది ఎన్టీ రామారావు గారు నేను వచ్చిన తర్వాత హైదరాబాద్ కర్ఫ్యూ లేకుండా మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తిరుపతిలో ఏం జరుగుతా ఉంది చూస్తున్నారు తమ్ముళ్ళు 150 దేవాలయాలపై దాడులు చేస్తారు నేను కడాన నేను రామ తీర్థం వెళ్ళాను రాముడి తల తీసేస్తే అంతవరకు ఎవరు పోలా నేను పోతే ఏటూ పరిగెత్తా వచ్చాడు పరిగెత్తా వచ్చే నాకంటే ముందు అంతకంట ముందుకు పోయి నన్ను రానీయకుండా చేసి కడాన ఎవడో ఒక కోపం వచ్చి ఒక నీళ్ళబాటు వేసాడని చెప్పి నాకు తెలియకనే నా మీద కేసు పెట్టే ధైర్యం వచ్చింది మేడం నిన్న కుప్పంలో एसपी चवरो आवड़ उन्माद आवड़
దేవుళ్ళ విగ్రహాన్ని తీసి బయటపడేశారు ధ్వంసం చేశారని ఆయనే చెప్పి గొప్పగా తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాడు అదే తమలోనే చేస్తున్నాడు అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను ఒక్కనే పోరాడాలా అందరూ కలిసి పోరాడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు మీ బలం అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తామని జైలు మేకని చెప్పమని అడుగుతున్నా అందుకనే అడిగాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దుర్మార్గం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే దానికి మార్గం ప్రజా చైతన్యం తప్ప ఇంకోటి లేదు 17 29 ఇంకా 8 రోజులే ఉంది పోలింగ్ రోజుకి నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీరందరూ అనుకుంటే గెలిపించడం పెద్ద కష్టమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం కష్టమా అడుగుతున్నా పూనుకుంటారా అడుగుతున్నా ఒక వ్యక్తి 10 మంది చెప్పండి 10 మంది 100 మంది చెప్పండి 100 మంది 1000 మంది చెప్పండి 82 చైతన్యం ఎట్లయితే తెచ్చాడో మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు అలాంటి